హై వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక జాతీయ ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నాడు విజయ్ సేతుపతి. అతడు నటించిన సూపర్ డీలక్స్ చిత్రానికి అవార్డు దక్కింది. అసలు ఏమాత్రం అంచనా లేకుండానే అంత పెద్ద అవార్డు తనకు దక్కడం పట్ల ఉక్కిరి బిక్కిరి అయిపోయానని చెప్పేసి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి వెల్లడించారు. ఇక ఈ టాలెంటెడ్గా త్వరలోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళ నుంచి అనువాద చిత్రాలతోనే తెలుగులను పలకరించిన విజయ్ సేతుపతి స్ట్రైట్గా రెండు తెలుగు సినిమాలు నటిస్తున్నాడు. అందులో మొదటిది ఉప్పెన, అలాగే రెండోది సైరా నరసింహారెడ్డి. అయితే ఈ రెండిట్లో కూడా ఉప్పెన అనే చిత్రం మాత్రం కొంచెం ఆలస్యమవుతుంది. అంతకంటే ముందే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన సైరా రిలీజ్ అవ్వబోతుంది. అందరిలానే తాను కూడా ఈ సినిమా రిలీజ్ గురించి ఎదురు చూస్తున్నానని విజయ్ సేతుపతి తెలిపారు. సైరా ఆఫర్ గురించి సేతుపతి మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతి బాబు వంటి టాప్ స్టార్ నటించిన ఈ సినిమాలో తెలుగులో అరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. చాలా కాలంగా వేచి చూస్తున్న సందర్భం ఇది. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ క్షణం కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నానని తెలిపారు. అలాగే సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఉప్పెన గురించి విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో ఉప్పెన సినిమా నుంచి తప్పుకున్నానని నాపై వార్తలు వచ్చాయి, అవైతే విన్నాను. అయితే అవేమీ నిజం కాదు. నిజానికి ఉప్పెన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా ఆలస్యమయ్యాయి. 5 నెలల పైగా వేచి చూడాల్సి వచ్చింది. దీంతో నా తమిళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని వెళ్ళాను, అందుకే టైం తీసుకున్నానని తెలిపారు. ఇప్పటికే ఉప్పెన తొలి షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటున్నానని చెప్పేసి విజయ్ సేతుపతి వెల్లడించారు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిభావంతుడు అని ఆయన తెలిపారు. ఆ సినిమా కథాంశం చాలా బాగుంటుంది అని చెప్పేసి విజయ్ సేతుపతి కితాబిచ్చారు. ఇక సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడని చెప్పేసి ఆ సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.